నేను జగన్ గారికి ఓటేశానండి. వన్ ఇయర్ అయితే బాగుంది, ఆ తప్ప నుంచి అయితే ఏం బాలేదు. ఎందుకని ఈ విషయంలో? ఏ విషయం అంటే ప్రెసిడెంట్ ఒక మనిషి సాధారణ వ్యక్తి కూలి అనేది 600 రూపీస్ నుంచి 500 నుంచి 600 రూపీస్, మా అయితే 700 రూపీస్. ఏదంటే జాబ్ హోల్డర్ కాకంట బయట కూలీకి వెళ్తే వాళ్ళు ఎలా మేనేజ్ అవుతారండి? ప్రతి అంటే ఇప్పుడున్న మగ ఒక ఒక అబ్బాయి పని అంటే ఒక అబ్బాయి కాదు ఒక మగ అతను బయటికి వెళ్ళాడంటే అందులో 6 పర్సన్స్కి 4 పర్సన్స్కి ముందు అలవాటు ఉండదు, 6 పర్సన్ ముందు అలవాటు ఉంటుంది. అందులో ఒక క్వార్టర్ కాస్ట్ చీప్కి వెళ్ళాడంటే ఆడ ఆరోగ్యం వేస్ట్, మినిమం 300 రూపీస్. ఎలాగా అవుదు అంటే మద్య నిషేధమని వాళ్ళు అన్నారు, కాకపోతే అది మనం చేసుకోవాలని బ్యాక్ అండ్ టీమ్. అదేంటంటే డబ్బుల ద్వారా మనం కొనుక్కోలేకుండా చేసుకోవడం అంతే. ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది డెవలప్మెంట్? ఎక్కడ ఉందండి? అక్కడ అక్కడే ఉన్నాయి డెవలప్మెంట్. ఏ విధంగా అంటే చేసేవి కానీ అతన్ని మనం క్యాలిక్యులేట్ చేసేంత ఎవరు జాబు? ఇప్పుడు నా ఇంట్లో విషయం అయితే నా పర్సన్స్ వరకు నా పక్కింటి మనుషుల గురించి నాకు తెలియదు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాను అనేది మాకు రోజుకు వస్తున్నామా పని అవుతుందా మాకు వచ్చిన కూలి తీసుకెళ్తున్నాం అంతే. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్స్? జగన్ గారు అతను రావద్దు నన్ను కొంచెం అంటే అందరినీ ఆలోచించుకొని పనిచేస్తే బాగుంటుంది. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి రేట్లు పెరిగినా వాళ్ళు బయటికి రారు, డబ్బులు లేనివాడు మనం ఉన్నామంటే రేట్లు పెరిగినా ఎవరిని అడగలేము, ఎవరిని అడగగలం? అవునండి. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్తాము, ఈరోజు కేజీ కందిపప్పు 180 రూపాయలు చెప్పాడు, లేకపోతే 140 రూపాయలు చెప్పాడు, 150, ఎందుకు ఎంత తీసుకుంటున్నా అన్నే అడగగలం? వాళ్ళు ఇంకో దగ్గర కొని సమ్ముతున్నారు, వా ఎవరిని మనం అడగగలం? దాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు. అలాంటివన్నీ రీజనబుల్గా ఒక సామాన్య వ్యక్తి ఎలా బతుకుతున్నాడంటే ఇప్పుడు ఒక అన్నీ అందులోనే ఒక ప్యాకేజీ లాగా ఆలోచించుకోవాలి. ఆయిల్ ప్యాట్ అంటే ఒక కందిపప్పు ఒక కర్రీ ఏదైనా సరే నిత్యావసర వస్తువులు మాత్రం కొంచెం ఆలోచించాలి. ఏం బాగుందండి? ఏం బాగాలేదండి, పాలన ఏమో నచ్చలే. అన్ని రేట్స్ అన్ని పెరిగిపోయినాయి, బతకడమే కష్టంగా ఉంటే ఇలా ఇదివరకులా అంత బిజినెస్ కూడా లేదు. కరోనా ముందు బాగానే ఉండేది కానీ ఇప్పుడు అంత బిజినెస్ కూడా ఏం లేదు. అభివృద్ధి ఏముందండి? ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి? పథకాలు పెట్టాడు కానీ అభివృద్ధి ఏముంది? అభివృద్ధి అందుతున్నాయి, అందే వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందవు. అన్నింటికి రూల్స్ అన్ని అడుగుతున్నారు. స్టూడెంట్స్ జాబ్స్ అంటే అవును కరెక్టే, ఇదివరకు బాగానే ఉండేదండి. ఇదివరకు ప్రభుత్వంలో జాబ్స్ అన్ని బాగానే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతా ఉన్న జాబ్సే తీసేస్తున్నారు కదా, జాబ్స్ ఎక్కడ ఇస్తున్నారండి ఇప్పుడు? క్యాపిటల్ అంటే అంత క్యాపిటల్ విషయం అంత మాట్లాడే అంత ఇది కాదులేండి, నాకు అంత అనుభవం కూడా లేదు, క్యాపిటల్ గురించి అంత చెప్పే అంత ఇది కూడా లేదు. మద్యం నిషేధం చేస్తామో అంచెలంచెలుగా అన్నారు, ఎంతవరకు జరుగుతుంది? బాగా చేస్తున్నారు కదండి మద్యం నిషేధం, రేట్లు పెంచేసి అసలు అసలు ఒక క్వాలిటీ లేని మందు అమ్మేసి జనాలని పిచ్చోళ్ళని ఎర్రోళ్ళు చేసేసి నాకైతే నేనైతే జగన్కి అయితే అయినండి, నాకు అసలు నచ్చల పాలన అయితే నచ్చ. చంద్రబాబు వస్తేనే మంచిది అనిపిస్తుంది అండి, ఆయన వస్తేనే బాగుంటుంది. ఏం చెప్తాం, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు. అంటే నచ్చిందా నచ్చలేదా? మా వరకు అయితే నచ్చలేదమ్మా. పథకాలు ఏమో మాకేం రైతు భరోసా ఒకటి వస్తుంది మాకు. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? ఏపీ ఏం అంత నాలెడ్జ్ లేదమ్మా, దాని గురించి వ్యాపారాలు అయితే లేవు. అది ఇల్లు ఉందా మీకు? ఓన్ ఇల్లు ఉందా? అవును. సో చూసుకుంటే రాజధాని విషయంలో ఇప్పటి వరకు కూడా ఏపీకి రాజధాని అనేది లేదు, మీ ఒపీనియన్ ఏంటి రాజధాని విషయంలో? దాని ఫస్ట్ ఒకటి అందరూ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని కట్టుబడి ఉంటే బాగుండేది. నేనేంటంటే అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఏం చెప్తున్నాడు, ఎవరి స్వార్థం వాళ్ళే. సో మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? అంతా తెలీదమ్మా అప్పుడేనా, ఐడియా లేదు. జగన్ గారు చూస్తున్న మద్యం నిషేధం చేస్తాము అంచెలంచెలుగా అన్నారు, చేయలేదుగా చేయలేదుగా. ఎంతవరకు హామీలు అనేవి నెరవేరాయి అంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ జాబ్స్ ఎలా ఉన్నాయంటారు? ఇవన్నీ చూసుకుంటే లేవుగా, మరి జాబ్స్ లేవని చెప్తున్నారు, పోలవరం ఆగిపోయిందని చెప్తున్నారు,
తర్వాత ప్రత్యేకవాద అనే మాట అందరూ చెప్తున్నారు కానీ ఎవరు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు మాకైతే ఏం బాగాలేదమ్మా మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా అది చెప్పలేము ఇప్పుడు